Hello friends, welcome to Elip Property. Friends, manam ee roju BHEL bus depot back side unna R.C.PURAM lo manaki 153 square yards lo oka simplex brand new condition lo east facing main entrance toti and 40 feet road connectivity toti manaku independent house anedi sale ku vachindandi. Mana main entrance gate nunchi lopalaki enter avutunnam. Manaku ground level lo oka car parking ki saripoyanta space anedi veellu vadilaru. Front area anedi and manaku stairs anedi ga provide chesarandi. Ee property construction complete ayindi, ready to occupy condition andi, rent sale ki available ga undi. And location wise ga chuste manaku R.C.PURAM bus depot edaithe undo dani back side e manaki Vandanapuri colony lo ee property anedi locate ayi undandi. Kondaru deeni Biram kuda kindiki consider chestaru, kondaru R.C.PURAM kindiki consider chestaru. మీకు టూ ఏరియాస్ అనేటివి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ లొకేషన్ ల్యాండ్ మార్క్ అయితే మాత్రం మీకు బిహెచ్ఎల్ R.C.PURAM బస్ డిపో బ్యాక్ సైడ్ ఉన్న వందనపురి కాలనీలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది. అండ్ గ్రౌండ్ వాటర్ ఆప్షన్ అండ్ మోటార్ కనెక్టివిటీ ఉందండి. మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ కూడా ఉంది. మీకు సైడ్కి సెట్ బ్యాక్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మనకు అవుట్ సైడ్ ఏదైతే యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వాషింగ్ మిషన్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇంటి బ్యాక్ సైడ్ కూడా మీకు సెట్ బ్యాక్ ఎంత వదిలారో చూపిస్తున్నాను. మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది క్లియర్గా చూపిస్తున్నాను. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డీటెయిల్స్ వైజ్గా చూస్తే మనకి టోటల్ 153 గజాలండి ఈ ప్లాట్ ఏరియా అనేది. ఈస్ట్ ఫేసింగ్, 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఒక డోరు, నార్త్ ఫేసింగ్ ఒక డోర్ ఇచ్చారండి. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ డోరే. మన హాల్ ఏరియా మీకు డైనింగ్ స్పేస్ అనేది క్లియర్గా చూస్తున్నారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. ఫాల్ సీలింగ్ ఏరియా అనేది మీకు కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియాలో ఉన్నది. మనకు టీవీ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి కూడా సెల్ఫ్స్ అనేవి అరేంజ్ చేసి పెట్టారు. మనకు వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది లేదండి, చాలా బాగుంది వెంటిలేషన్ లైట్ అనేది. మీకు డైనింగ్ స్పేస్ అండ్ డైనింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ మనకు కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు మీకు ఫస్ట్ పూజా గది అనేది కవర్ చేస్తాను. పూజా గది స్పేస్ అనేది మనకు ఒక పర్సన్ కూర్చొని కంఫర్టబుల్గా పూజ చేసుకునే విధంగా మనకి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. మనకి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్, బేసిక్ వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా వుడ్ వర్క్ ఇంట్రెస్ట్, వాళ్ళ పర్సనల్ చాయిస్ని బట్టి మీకు వాళ్ళకి వుడ్ వర్క్ సంబంధించిన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ మీకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్కి మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైటింగ్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. డే టైంలో వెంటిలేషన్ లైట్ అవైలబుల్ ఉందండి, బట్ ఫాల్ సీలింగ్లో లైట్స్ వర్కింగ్ కండిషన్ ఎలా ఉందనేది చూపించడానికి జస్ట్ లైట్స్ ఆన్ చేసి పెట్టాను. ఈ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు. చూడండి, మనకు ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేస్తున్నాను. టోటల్ బిల్ట్ ఏరియా అనేది 1250 స్క్వేర్ ఫీట్ అండి. మనకి ఇన్సైడ్ హౌస్ అనేది 153 స్క్వేర్ యార్డ్స్లో మనకి 1250 స్క్వేర్ ఫీట్ అనేది బిల్ట్ ఏరియా. అండ్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో. మనకు మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. మనకు R.C.PURAM, BHEL, బీరంగూడ, అమీన్పూర్ ఏరియాలో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఈ ఏరియాలో సెర్చ్ చేస్తున్నప్పుడు కొంచెం దీని ప్రాపర్టీ ప్రైస్ అనేది కొంచెం ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కి రీజనబుల్గా అనిపించింది. అండ్ ఇన్ కేస్ మీ ప్రైస్ మీకు రీజనబుల్గా అనిపిస్తే మీరు ఫర్దర్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మనకి 2 BHKకి సంబంధించిన సింప్లెక్స్ హౌస్ ఏదైతే 153 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారో, అండ్ మనకి 2 బెడ్రూమ్కి 2 వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఒకటి వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు అండ్ ఒకటి ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు. మోస్ట్లీ మనకు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి.
సరౌండింగ్ కూడా మొత్తం టోటల్ కాలనీ అంతా సింప్లెక్స్ హౌస్, జీ ప్లస్ వన్, డ్యూప్లెక్స్ సంబంధించిన హౌసెస్ అనేవి ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ ఈ ఏరియా అనేది 95% ఆక్యుపెన్సీ ఉందండి. ప్లాటింగ్స్ కూడా పెద్దగా ఎక్కువగా అవైలబుల్ లేవు, చాలా తక్కువ ప్లాటింగ్సే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.